రేషన్ పంపిణీ ప్రక్రియలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేపట్టాలని అందుకు గాను ఆయా గ్రామ రెవెన్యూ అధికారి, వార్డు రెవెన్యూ సెక్రటరీలు, ఎండియూలను అనుసరించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని నంద్యాల తహసీల్దార్ చంద్రశేఖర్ ఆదేశించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జూలై నెలలో కూడా ఎండియూల ద్వారానే లబ్ధిదారులకు రేషన్ పంపిణీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రేషన్ పంపిణీలో వేలి ముద్రలు స్కాన్ కాని వారికి సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి, వార్డు రెవెన్యూ సెక్రటరీలు ఎండియూలను అనుసరించి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 17 రోజుల లోపల రేషన్ పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని ఎండియూలను ఆదేశించారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి జూలై నెలలో కూడా ఎండియూల ద్వారా పంపకం జరుగుతోంది. అయితే గతంలో వాలంటీర్లు ఎండియూ వెహికల్స్ ని అనుసరించి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గ్రామ రెవెన్యూ అధికారులను, అలాగే వార్డ్ రెవెన్యూ సెక్రటరీ టౌన్లో అయితే వాళ్ళ ద్వారా పంపిణీ జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా వేలి ముద్రలు పడకుండా ఉండని వాళ్ళంటే ఈ గ్రామ రెవెన్యూ అధికారి కానీ టౌన్లో అయితే రెవెన్యూ సెక్రటరీ యొక్క వేలి ముద్రల ద్వారా రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది తప్పనిసరిగా చేయవలసిందే. అలాగే రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఈ రోజుటి వరకు నంద్యాల సంబంధించి 49 ఎండియూలు ఉన్నాయి. వీటికి సంబంధించి దాదాపు 40% పూర్తి చేయడం జరిగింది. 17 రోజుల్లో మనం కంప్లీట్ చేయాలి. దీన్ని మనము దాదాపు 15 రోజుల్లోనే పంపిణీ చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. రేషన్ వెహికల్ని అనుసరించి, ఎండియూ వెహికల్ని అనుసరించే ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, లేకుంటే రేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా మీ ఆధ్వర్యంలోనే సాల్వ్ కావాలి. ఏదైనా విఆర్ఓ కానీ డబ్ల్యూఆర్ఎస్ కానీ వెహికల్ వెంబడి లేరంటే వాళ్ళపైన తక్షణమే చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎండియూ ఆపరేటర్స్ అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ను పెంచి తొందరగా కంప్లీట్ చేసేసి అందరికి కూడా రేషన్ అందించవలసిందిగా కోరడం ఏంటి. ఇప్పుడు నంద్యాలకు సంబంధించి టౌన్లో కందిపేడలు కూడా ఇవ్వడం జరుగుతుంది 1 కిలో. కాబట్టి వీలైనంత త్వరగా అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయవలసిందిగా కోరడమే. షుగర్ సప్లై అనేది లేదు ఎక్కడ కూడా రాష్ట్రంలో, ఎందుకంటే కొన్ని ఇష్యూస్, వెయిటేజ్ ఇష్యూస్ రావడం వలన, కాంట్రాక్ట్ ఏదో టెక్నికల్ ఇష్యూస్ వలన రాలేదు. నెక్స్ట్ మంత్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మిగిలిన సరుకుల పంపిణీ కూడా జరుగుతుంది.